సెకండ్ వేవ్ ముంపు నుంచి కోలుకోక ముందే థర్డ్ వేవ్ అనేది మన దేశంలో ప్రవేశించింది. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. చుట్టుపక్కల అంటే రాష్ట్రం మొత్తం మీద కొన్ని జిల్లాల్లో కేసులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అదే విధంగా చూసినట్లయితే మొత్తం మీద చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి అని చెప్పొచ్చు. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే రేణుగుంటలో చిత్తూరు జిల్లా రేణుగుంట మండల పరిధిలోని 6 పంచాయతీల్లో కరోనా కేసులు తీవ్రంగానే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో దాని కారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకోవడానికి జనసంచారం నిమిత్తం మాత్రమే 2 గంటల వరకు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరోనా పాజిటివిటీ రేటు 7.27గా ఉందని తెలియజేస్తున్నారు. సో ఇదే ఇలాగే కొనసాగితే కూడా కేసులు కూడా అధికంగా అయ్యే అవకాశం లేకపోలేదు. సో ప్రజల్లో మార్పు రావాలి. ఎంతసేపు కర్ఫ్యూ విధించినంత మాత్రాన ఉపయోగం లేదు. మొట్టమొదట ప్రజలలో మాస్కు ధరించాలి, శానిటైజర్ వాడాలి, అదేవిధంగా భౌతిక దూరం పాటించాలి అనే అవగాహన అనేది ప్రజలలో లేకపోతే కేసులు అనేవి పెరుగుతూనే వస్తాయి. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే సో తిరుమలకు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ రేణుగుంట ప్రాంతం అనేది ఎక్కడి నుంచి వచ్చినా, అది ఉత్తర భారతదేశం నుంచి అయితే వచ్చినా దక్షిణ భారతదేశం నుంచి వచ్చినా తిరుమలకు వెళ్ళాలంటే మొదటగా రైల్వే స్టేషన్లో దిగుతారు. సో రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఇక్కడ వచ్చి భక్తులు ఇక్కడ వచ్చి ఇక్కడ తినడం కానీ హోటల్లో గుర్తించడం కానీ అదేవిధంగా ఇక్కడ తిరగడం వల్ల కరోనా కేసులు అనేవి ఎక్కువ అయ్యే అవకాశం లేకపోలేదు. సో ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాస్కులు భౌతిక దూరం పాటిస్తూ అదేవిధంగా శానిటైజర్ వాడినట్లయితే కరోనా కేసులు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. సో కెమెరా పర్సన్ హరినాథ్తో రంగనాథ్, జేఎన్ టుడే, రేణుగుంట. రేణుగుంట మండలంలో మనకి లాస్ట్ వీక్ పాజిటివ్ రేట్ ఎక్కువ నమోదైన కారణంగా దాదాపు మనకి 7.57 దాకా నమోదైంది. ఈ పాజిటివ్ రేటు ఇంత ఎక్కువ నమోదు కావడంతో మనకి పైన నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ అయితే మనకి రావడం, కలెక్టర్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. దాని ప్రకారం మేము మండల టాస్క్ ఫోర్స్ టీము మనకి ఒక 6 పంచాయతీల వయసు ఎక్కువ పాజిటివ్ రేట్ ఉన్నాయి. ప్లస్ అందులో యాక్టివ్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల, 5 కన్నా ఎక్కువ ఉండడం వల్ల మనము ఆ యొక్క పంచాయతీల్ని మనము లాక్డౌన్ చేయాలంటే మార్నింగ్ నుంచి 6 నుంచి 2 వరకే మనము షాపులు తెరవడం జరుగుతుంది. మిగతా యాక్టివిటీస్ అన్నీ మిగతా షాపు లాక్డౌన్ పెట్టడం జరుగుతుంది. మేము ఈ విధంగా మండల టాస్క్ ఫోర్స్ టీము డిసైడ్ చేసాము అందరం కలిసి. తర్వాత మీరు కంపల్సరిగా ఎవరైనా కానీ ఇంకా మించి మాస్క్ లేకుండా నడిచినట్టు ఎక్కడైనా రైడ్ కానీ బైక్లలో తిరగడం కానీ ఎక్కడైనా మన రద్దీ ప్లేస్లలో కానీ కనపడినట్టుంటే 100 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుందని డిసైడ్ చేశాము. తర్వాత షాప్ లేదన్నా కానీ ప్రోటోకాల్స్ పాటించగలిగితే కోవిడ్ ప్రోటోకాల్స్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళకి 10,000 నుంచి 25,000 వరకు కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కంపల్సరిగా కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటించేటట్టు చూసుకోవాలి. లేకపోతే మాత్రం మనకి షాపులు కూడా మూయబడుతుంది. ఫైన్తో పాటు షాపులు కూడా మూయబడుతుంది షాపులు అయితే. నెక్స్ట్ మాస్క్ కంపల్సరీ, మాస్క్ నో మాస్క్ నో సేల్స్, నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో రైడు, ఇలాంటివన్నీ కంపల్సరీగా ప్రతి షాప్లోనూ ఉండాలి. ప్రతి షాప్లోనూ ప్రోటోకాల్ పాటించాలి. మనకి పంచాయతీలు అన్నారు కదా సార్, ఏ పంచాయతీలు సార్? మనకి మెయిన్ 6 పంచాయతీలు, ఒకటి గాజన్ మాండ్యం, ఒకటి రేణుగుంట, 6 మల్లవరం, 2 2 వెంటాపురం, అత్తూరు. ఈ 6 పంచాయతీల్లో మాత్రం కంపల్సరీగా మనకి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యేటట్టు ఉన్నాయి. కాబట్టి ఈ వారం రోజులు కంపల్సరీగా ఇక్కడ కేసులు పాజిటివ్ రేట్ తగ్గితేనే మనకి నెక్స్ట్ టైం మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. లేదంటే అట్లే కంటిన్యూ కూడా జరిగేదానికి ఛాన్స్ వస్తుంటారు. కాబట్టి ఆ యొక్క పంచాయతీ సర్పంచులు, ఆ పంచాయతీ సెక్రటరీలు మరియు ఆ మండల ఆ యొక్క సర్పంచ్ ఇన్ఛార్జ్, ఆ యొక్క సచివాలయం ఇన్ఛార్జీలు వీళ్ళు కంపల్సరిగా కొంచెం మీటింగ్ లాగా అరేంజ్ చేసుకునేసి అక్కడ మనము తగ్గించుకునేటట్టు చూడాలి. ఎవరు కానీ హోమ్ ఐసోలేషన్లలో పెట్టకుండా చూడండి. హోమ్ ఐసోలేషన్లలో ఉంటే 10 మందికి వీళ్ళు అందిస్తూ ఉంటారు, బయట తెలుపుకుండా కానీ చూడండి. హోమ్ ఐసోలేషన్కి మనకి పద్మావతి నిలయంలో మనం అంటే పంపించే సబ్బే చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. మన యొక్క
అక్కడ ఫుడ్ పెడతారు, అన్నీ పెడతారు, మనకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటుంది కాబట్టి ఎవరు హోమ్ ఐసోలేషన్లో ఉంటుందండి. దానివల్ల ఒకరు ఒకరు ఉంటే వాళ్ళ వల్ల 10 మందికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో కంపల్సరీ ఒకరు టెస్ట్లో 150 నుంచి 200 మధ్యలో చేస్తున్నాం మనం టెస్ట్లు. ఇంకా మనం టెస్ట్ ఇంక్రీజ్ కావాలనేది మా కోరిక. జనాలు కూడా వచ్చి చేస్తామండి, సెకండ్ డోస్ కూడా చేస్తున్నాము. దయచేసి అందరూ వ్యాక్సినేషన్కి మొగ్గు చూపేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. సార్ ఎన్నో తేదీ వరకు ఉంటుంది సార్? అది ఈ లాక్డౌన్ వచ్చి మనకి ఈ 6 పంచాయతీలో 10వ తేదీ వరకు ఉంటారు. మనమే అంటే మండల టాస్క్ ఫోర్స్ టీమే డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఏంది అనేసి. అంటే పాజిటివ్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ రేట్ తగ్గితే లాక్డౌన్ ఓపెన్ చేస్తాం. అందుకనేసి మీరు జాగ్రత్తగా మీ ఊర్లలో కూడా మీ ప్రోటోకాల్ పాటించండి, షాప్స్ వాళ్ళు మెయిన్. తర్వాత అందరూ మాస్క్ అనేది ఎక్కడ పోయినా మాస్క్ అనేది కంపల్సరీ, ఇంట్లో ఉంటే మాస్క్ అవసరం లేదు, బయట పోతే కంపల్సరీ మాస్క్ వేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి.